రేపు కలుద్దాం బై టీచర్ బై రే ఇంకోసారి స్కూల్ కి ఫోన్ తీసుకొచ్చి అమ్మాయిని తప్పు తప్పుగా ఫోటో తీసావనుకో తోలు ఒల్చేస్తాను ఇదిగో లే నేను పైకి లేవను రే బెల్లు కొట్టేశారా లేరా పైకి లేవను ఇలాగే మోకాల మీదే ఉంటాను మర్యాదేసా ఈడ జరిగింది ఏదైనా చెప్పావో పొడిచా ఎప్పుడు పిల్లలకే కరసం నేర్పిస్తూ ఉంటారు ఈ రోజేంటి కొత్తగా ఏంట్రా ఎర్రగడ్డ నుంచి ఎస్కేపోయి వచ్చినట్టు ఆ చూపేంట్రా మేము కరసం నేర్చుకోవడానికే వచ్చాం మరెందుకంట్రా వీపు వెనుక కత్తి పెట్టావు కొత్త బండి ఎరా అమ్మాయి తప్పుగా ఫోటోలు తెత్తావా పదరా వస్తా రాజా అన్న పెట్టే రెండు పెడితే గాని దారికి రారు వాళ్ళనేం పట్టించుకోకండి టీచర్ రండి వెళ్దాం దీనికేం ఫీల్ అవ్వకండి నా కోసం ఎవరు ఫీల్ అవ్వక్కర్లేదు నన్ను వదిలేయండి నాకు మగాళ్ళంటే పడదు ఎవరి మీద నమ్మకం లేదు దయచేసి నా వెంట పడకండి ఏంటి లెక్కలు నమ్మకం లేదని వెళ్ళిపోయింది అరే తన్ను వదిలేయండి రాజా మీకు దీపిక పడుకునేదే కరెక్ట్ ఎవరు అది దీపిక పడుకునే చంపేస్తారు తన ఫ్రెండ్ ని పిలు టీచరే బాగోలేదంటుంటే టీచర్ ఫ్రెండ్ ఆ పిల్లని పిలిచి ఏమైందో అడగరా ఇదిగో హ్యాండ్ బ్యాగ్ మిస్ అమ్మా నా పేరు జమున నీ పేరు ఎవరు కావాలి గానీ ఏంటి నీ ఫ్రెండ్ రాజా గారిని చూసి నువ్వు నచ్చలేదు నీ మీద నమ్మకం లేదని చెప్పి వెళ్ళిపోయింది రాజు అంటే ఇద్దరు ముగ్గురు పెళ్ళాలి ఉంటారన్న భయమే ఒక్కతిని లైన్ లో పెట్టడానికి ఓవర్ టైం చేయాల్సి వస్తుంది ఇందులో ఇద్దరు ముగ్గురు అదే కదా ఏ కాలంలో ఉన్నారు ఇంకా మీరు ఇలా అంటున్నారు మీతో ఉన్న లెక్కలకి ఇద్దరు ముగ్గురు పెళ్ళాలి ఉన్నప్పుడు రాజుకి చివరికి నా లవ్ కు విలన్ నువ్వా అయ్యో రాజా నా వల్ల విరిగిపోయిన మీ లవ్ రతికించడం నా బాధ్యత తను నమ్మకం లేదని చెప్పింది అయ్యో నమ్మకం వస్తుంది వచ్చేలా చేస్తా ఎలా మ్యాక్స్ ఉండనే ఉంది గెటప్ వేషం వేసుకున్నా రామా నువ్వు వెయ్యని వేషమా చూసారా రాజా నా ప్రామిస్ ఎలా వర్కౌట్ అవుతుందో ఈ రాముడి గటపులో తిన్నగా వెళ్లి టీచర్ ముందు నుంచుంటే ఆవిడికి మీ మీద ఖచ్చితంగా నమ్మకం వస్తుంది భక్తురాలా నీ కోరిక ఏంటి నా కోడలి పిల్లకి మొదటి బిడ్డ మగబిడ్డ పుట్టాలి మెగా స్టార్ కి మొదటి బిడ్డ ఆడపిల్ల ఆడపిల్ల అంటే అంత చులకనా ఏ బిడ్డ పుట్టినా సరే నీ కొడుకు ఎక్కడున్నాడేటి దుబాయ్ లో ఉన్నాడు కనెక్షనే లేకుండా కరెంట్ ఎలా వస్తుంది చెప్పు కావాలంటే సైడ్ లో ఓ ఇన్వర్టర్ పెట్టుకో అయ్యా నువ్వు ఒక హాఫ్ అన్ అవర్ అయినా ఆంజనేయుల్లా బిహేవ్ చేయవయ్యా ఓకే రాజా ఓకే రాజా బామ్మా నువ్వు పంచి దుబాయ్ లో ఉన్న నీ కొడుకుని ఇండియాకి దించు అలాగే రామా అటు చూడు మన ఫస్ట్ లుక్ లీక్ అయింది ఇప్పుడు ఏం చేద్దాం ట్రాఫిక్ ఓవర్ గా ఉంది వాడు జంప్ అయ్యాక మనం ఎంటర్ అవుతాం హరే రామా దేవుడు వేషం వేసుకొస్తే డబ్బులు ఇవ్వను వేషం తీసేసరా డబ్బులు తీసుకెళ్ళు హరే రామా హరే రామా హరే రామా హరే రామా అది ఇవ్వదు నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళు హరే రామా ఇదిగో హరే రామా హరే రామా
ఈ 10 రూపాయలకి ఇంత బిల్డప్ప రామ 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 అందుకే ఇవ్వనన్నాను రామ రామ అయ్యా రాముడే వచ్చాడయ్యా రామయ్య వస్తావయ్యా రాముడే వచ్చాడయ్యా ఏ ఇప్పుడే కదా డబుల్ శీఘ్రమే సుపుత్ర ప్రాప్తి రస్తు నన్ను ఏమన్నా హెల్ప్ చేయమంటారా అపరాధం శీఘ్రమే కళ్యాణ ప్రాప్తి రస్తు లక్ష్మి లక్ష్మి ఎవరు చూడు ఏం కావాలండి నమ్మకం కావాలి ఒక నిమిషం ఆశ్రమరక ఎందుకు నవ్వుతుంది మనం పంచే వేయలేదే నమ్మకం లేదండి ఏమండి సరిగ్గా వెతికి చెప్పండి లేదన్నాను కదా నేను మీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి నేను కూడా ఓ ముఖ్యమైన విషయం చెప్పాలి యా ఈ గెటప్ లో ఈ గెటప్ లో మీరు సూపర్ కామెడీగా ఉన్నారు రామయ్య రావయ్య జారుకున్నాం రావయ్య రామయ్య రావయ్య జారుకున్నాం రామయ్య హతమార్చెదరు పోగులు పెట్టెదరు ఏమండి 3 గంటలు కష్టపడి మేకప్ వేసుకున్నానండి నిజంగానే కామెడీగా ఉందా ఎందుకు చెవ చెప్పు ఇంతవరకు అంతఃపురంలో ఎవరు ఎలా ఉండేవారో నాకు తెలియదు కానీ నేను మిమ్మల్ని మోసం చేయను నన్ను నమ్మండి సీతాదేవి అలాగే ఈ హనుమంతుణ్ణి నమ్మండి నా మనసును తెరచి ముగ్గురు భార్యలను మరచి మీ ఇద్దరి ప్రేమకు జీవితాంతం కాపలా ఉండేదను అది కూడా బ్రహ్మచారిగా లెక్కల్ టీచర్ మీ ఫోన్ రింగ్ అవుతుందా లెక్కలు ఫోన్ సైలెంట్ లో పెట్టు మన్నించాలి రాజా తొందరలో సైలెంట్ లో పెట్టకుండా డ్రైవ్ లో పడి అర్జెంట్ గా వెళ్ళి ఇక్కడి నుంచి ఏంటండి మీ మీద నిన్నటి వరకు నమ్మకం లేని మాట నిజమే కానీ మర్యాద ఉండేది ఇప్పుడు ఆ ఉన్న మర్యాద కాస్త పోయింది నమ్మకము పోయింది బయలుదేరతారా ఎక్స్క్యూజ్ మీ నేను ఒక చిన్న కథ చెప్తాను వింటారా చెప్పండి గ్రీకు దేశంలో ఫీనిక్స్ పక్షి అని ఒకటి ఉండేదట అది అందనంత దూరంలో ఉన్న సూర్యుడిని ప్రేమించడానికి రోజు ఎగురుకుంటూ వెళ్లేదట కానీ ఆ సూర్యుడి తాపాన్ని తట్టుకోలేక సగం దూరంలోనే మాడి మసే నేల మీద పడి మళ్లీ ఆ బూడిదలోంచి ప్రాణం పోసుకున్న ఫీనిక్స్ పక్షి మళ్లీ 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 సూర్యుడి వైపు ఎగురుకుంటూ వెళ్లేదట అబ్బాయిలో మేము ఫీనిక్స్ పక్షి లాంటి వాళ్ళం మీ వెంట మేము మళ్లీ 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 పడుతూనే ఉంటాం ఈ రోజు కాకుండా ఏదో ఒక రోజు ఖచ్చితంగా మీకు నా మీద నమ్మకం వస్తుంది మీరే ఏదో ఒకటి చెయ్యాలి రెండోళ్ళ జనాలు కేసు వాపస్ తీసుకుంటే హాయిగా అన్న వ్యాపారం చేసుకుంటాం మ్యాక్స్ ఎస్ రాజా టీచర్ మనకు లుక్ చేస్తుందా ఆవిడ లుక్ మీ మీదే ఉందండి అయ్యా అయితే ఇప్పుడు ఏదో ఒకటి చెయ్యాలిగా అలా చేయడానికి ఆవిడ ఒప్పుకోవాలిగా మరకాయ తనకి నా మీద నమ్మకం రావాలంటే ఈ సమస్యకు ఒక పరిష్కారం చూడాలి కదా అబ్సొల్యూట్లీ మరైతే తాళానికి తాళం వాయించేద్దామా అరే అగైన్ అబ్సొల్యూట్లీ మీ నాన్న వయసు అతన్ని కొట్టడానికి చేయితున్నావు నీకు అసలు బుద్ధుందా బుద్ధుందని ఎవరన్నారు నేనన్నానా 10 ఏళ్ల వయసు ఉన్నప్పుడు నన్ను సంతలో పడేశారు చదువుకోలేదు పట్టించుకునే వాళ్లేరు కూటికే దిక్కులేదు మీరందరూ పంచ కట్టిన ఆడదానితో సమానం నేను చీర కట్టిన మగాడ్ని మేడం గ్లామర్ కొంచెం ఎక్కువగా ఉంది చీర దించుతారా ఓయ్
ఎవరు సైడ్ డోర్? వాడు నా మిత్రుడు, నువ్వు వేసుకో మిత్రమా. నువ్వు రాజా, 10 ఇయర్స్ బ్యాక్ మై డ్రీమ్ గర్ల్. చెప్పండి రాజా, కోర్టు ఆదేశాలను ఉల్లంఘించినందుకు అరెస్ట్ చేస్తున్నా. ఓకే ఇన్స్పెక్టర్, నన్ను అరెస్ట్ చేయండి. రాజా, ఈ మంత్రానికి సంకెళ్ళు ఎందుకు? రండి పోదాం. లెక్కలో తీసుకోండి సార్. వ్యాపారుల కోసం జైలుకు వెళుతున్న సీమరాజా. లక్ష్యం కోసం పోరాడిన ఆ నేతాజీనే స్వయంగా చూస్తున్నట్టుంది రాజా. ఈయన లక్ష్మీనే లక్ష్యం అనుకుని పోరాడుతున్నా. ఈ సంకెళ్ళు పోరాటాలు ఎవరి కోసం? మా కోసం. మీకోసం? మీకోసమే. మీకోసమే. మీలాంటి ఫ్యాన్స్ ఉన్నంత వరకు మమ్మల్ని ఎవ్వరూ ఏం చేయరు సార్. మా కాంబినేషన్ విడదీయకండి సార్. ఇది ధర్మానికి అధర్మానికి జరిగే పోరు, చివరికి ధర్మమే గెలుస్తుంది. జై హింద్. నేను ఆరోపించబడ్డ సీమరాజా గారు కోర్టు సీలు వేసిన సంత బీగాన్ని పగలగొట్టి హద్దు మీరు లోపలికి ప్రవేశించారు. అందువల్ల వీరికి జామీన్ ఇవ్వకూడదు, జామీన్ ఇవ్వకూడదు, జామీన్ ఇవ్వకూడదు. ఎట్టి పరిస్థితుల్లో మీరు బయటికి రావడానికి జామీన్ ఇవ్వకూడదు, జామీన్ ఇవ్వకూడదు, జామీన్ ఇవ్వకూడదు. అది మనకే ఫేవర్. జామీన్ ఇవ్వకూడదు, జామీన్ ఇవ్వకూడదు. చాలా అపోయా. ఇక్కడ జడ్జి నువ్వా? నేనా? సీమరాజాకి జామీన్ ఇస్తానయ్య. ఇరవై ఐదేళ్లగా ఈ ఊరళ్ళ నోట్లో వేప నూనె పోసి తేను నిరూపించరుణ్ణి. ఇవాళ్ళకి జామీన్ వచ్చిండొచ్చు, కానీ జీవితాంతం నిన్ను కోర్టు చుట్టూ తిప్పిస్తానరా. లాయర్ ఉద్యోగం ఇప్పిస్తాడు. అంతవరకు నిన్ను కాలి కిందేసి తొక్కి పారేస్తాను. రే, నువ్వు ఊరి జనం నోట్లో తేనె పోసావో లేక పాలు పోసావో నాకు తెలుసు. ఇప్పుడు అది ముఖ్యం కాదు. చీటికి మాటికి కోర్టులో కేసు పెట్టి వకీల్ చేత వాయిదా వేసి 10-15 ఏళ్లు కేసుని సాగదీసి కేసు పెట్టి చనిపోయిన తర్వాత సంతోషపడ్డం అంతా పిరికితనం. నువ్వు సరైన మగాడివైతే, నీకు దమ్ముంటే నాతో తలపడు. నీ ఊరోళ్ళు 10 మంది, నా ఊరోళ్ళు 10 మంది, రా మళ్ళీ యుద్ధం ఆడదాం. గెలిచినోడికి సంత ఏమంటావు? ఏ సింహాద్రిపురం, ఆటలో మేం గెలిస్తే సంతని వదిలేస్తావు మాకు? ఈ సీమరాజా నోటి నుంచి వస్తే అది వాక్కు కాదు, వేద వాక్కు. తమరెలాగా వేయించండి అగ్రిమెంట్. సింహాద్రిపురం ఊరి ప్రజలు, పులివెందుల ఊరి ప్రజలు చేసుకున్న ఒప్పందం ఏమిటంటే, కోర్టులో జరుగుతున్న కేసుని వెనక్కి తీసుకుని ఒక్కో ఊరి తరపున తలో 10 మంది కలిసి మల్ల యుద్ధ పోటీ జరిపించాలని నిర్ణయించడం అయింది. సింహాద్రిపురం లేత నాటు పొడి కొట్టించి సూప్ పెట్టించుకుని తాగు, తన్నల్కి తట్టుకోవాలి. ఇలా చూడండి త్వరలో. పేరుకే మల్ల యుద్ధం. లాగి కొట్టితే ఒంట్లో ఉన్న ఎముకలు విరిగిపోవాలి. రింగులోంచి ఆ సీమరాజా వీల్ చైర్ లోని బయటికి పోవాలి. వీళ్ళని చూస్తే మల్ల యుద్ధానికి వచ్చినట్లేరే. మల్ల యుద్ధ పోటీని చూడడానికి వచ్చినట్టున్నారు. ఫాదర్ రాజా, మా టీం గురించి తప్పుగా మాట్లాడకండి. అదిగో వాడు ఉన్నాడే, వాళ్ళ నాన్న ఎవరో తెలుసా మీకు? ఆంబోతుల్ని అవలేలుగా లొంగదీసిన వాడు. వీళ్ళ నాన్న మదపటేనుగునే మట్టి కరిపించినాడు. ఇదిగో వీళ్ళ నాన్న, వీళ్ళ నాన్న ఏటూర్లో ఎలుగుబంటిని ఎడం చేత్తో చంపినాడు. వాళ్ల బాబు చేసింది, వీళ్ల బాబు చేసింది, సరే వీళ్ళేం చేశారని? ఈ రోజు పొద్దున్న మీరు తిన్న టిఫిన్ అంతా వీళ్ళు చేసిందా రాజా? అంటే ఇదంతా నీ పన? ఆ కుస్తీ టీచర్ని తని తరిమేసినట్టు నిన్ను తని తరిమేయాలి. రే సీమరాజా, పోటీలో ఓడి సంత గనక వాళ్ళ చేతికి వెళ్ళిందో అంతఃపురాన్ని కూల్చేసి ఊరిలో వెళ్ళిపోతాను. అది రేపో మాపో కూలిపోయేలాగా ఉంది. నువ్వుండ్రా వాల్ట్యూబ్, చెయ్యేస్తేనే పోయేలా ఉన్నాడు. ఏ లెక్కలు రాజా? లోతు తెలియకుండా కాలు పెట్టామా? నేను ఇప్పుడు అదే అనుకుంటున్నాను రాజా. ఆ కుస్తీ టీచర్ ఉన్నా ఏదో ఒకటి చేసేవాళ్ళు. హెల్మెట్ వేసుకుని తిరిగే సింగిల్ పీస్ ఇతనే లెక్కలు. ఏంటి రాజా, బాగున్నారా? లెక్కలు ఎక్కడ? ఎప్పుడైతే ఈ అంతఃపురం నుంచి ధర్మేశారో అప్పటి నుంచి నేను బాగున్నాను రాజా. మీరు అదృష్టవంతులు. నేను అర్థం కాలేదే.
కేరళకెళ్ళి జిమ్ పెట్టుకొని గొప్ప నాయడు. ఈ మోహన్ లాలు మమ్ముకుటి ఇప్పుడు కొత్తగా కూడా కుర్రాడు వచ్చాడు. నివిన్ పాలి. అది పాలి. సరే పాలి, ఆ బాబుకి నా జిమ్ లోనే ట్రైనింగ్ ఇస్తున్నా. ఇదిగో మన కట్టపే ఉన్న ఫేస్బుక్ లో సింహాద్రి పురానికి పులివందలకి వారిని వేశాడు. అంతే బయలుదేరి వచ్చేసా. ఏంటి రాజా ట్రైనింగ్ ని కేక పుట్టిద్దామా? అన్నా మనోడు సిరతుప్పులు.